దేవుడు ఈ లోకములో ఆయన పిలుపు ఉన్నతమైనది, అందరినీ పిలుస్తారు. ఏవో నశించుకోవడం ఆయన చిత్తం, ఆయన ఇష్టము కాదు. అందరూ అంతట రక్షణ పొందాలని, రక్షింపబడాలని, ఆయన ఆశీస్సులు అనుగ్రహింపబడాలని దేవుని యొక్క అభీష్ట. ఆయన ఆధీనంలో, ఆయన స్వాధీనంలో ప్రతి ఒక్కరూ ఉండాలి అనేది దేవుని కోరిక. కాని దాన్ని గ్రహించని, గుర్తించని కొందరు అనేక రీతులుగా ఆయన కృపను కోల్పోతూ నిరర్థకులై జీవితానికి అర్థపరుచుకుంటున్న వారు ఎందరో. అటు వారిలో మనం ఒకనిగా ఉంచక ఈ రోజున దేవుని సన్నిధిని వంచి ఉంచి ఆయన సన్నిధిలో ఎంత అద్భుతంగా ఆయన దివ్య ప్రబోధముల ద్వారా మన జీవితాలను ప్రభావితం చేసి ఆయన సన్నిధిని ఆశీర్వదించుచున్న దేవునికి మనము కృతజ్ఞులమై ఉండాలి. ఈ రోజున దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఏ సంబంధమైన ఐహిక బంధాలు, ఏ సంబంధమైన లోక బద్ధకాలు ఏవి కూడా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని నేను రూఢిగా నమ్ముచున్నానని అపొస్తలుడైన పౌలు గారు రోమా పత్రికలో ఆయన రాయించబడ్డ 2వ అధ్యాయంలో రూఢిగా అంటే దేవుని సన్నిధిలో అంత దృఢ నమ్మకముతో, విశ్వాసముతో ఆయన తెలియపరుస్తున్నారు. క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాప నేరదు. 2వ అధ్యాయము 38వ వచనం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందరి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని. ఏంటవి? హింసైన, కరువైన, ఉపద్రవమైన, మరణమైన, శ్రమైన, బాధైన, ఉన్నవైన రాబోలువైన, ఉన్నవి అధికారులైన, ఉన్నవి ఏమిటి? ఇలా సంబంధమైన బాంధవ్యాలు, ఇలాక సంబంధమైన బంధుత్వాలు, ఇహ సంబంధమైనటువంటి శరీర ఆశలు, నేత్రాశలు, జీవపడంబములు, ఇలోకాన్ని మనలను కృష్ణ ప్రేమ నుండి దూరపరచడానికి ప్రయత్నం చేసే ప్రతి విధమైనటువంటి అసత్యపు దుర్బోధలు, దుర్బీజులు ఏవి కూడా మన తరిగి మన దాపుకు క్రీస్తు ప్రేమ నుండి మనలను దూరపరచలేవు అని అలాంటి దృఢ విశ్వాసముతో, పవిత్రమైన నమ్మికతో, ప్రగాఢ నమ్మికతో, విశ్వాసంతో మనం క్రీస్తు ప్రేమలో కొనసాగవలసిన వారమై ఉన్నాం. దేవుడు అబ్రహాముని పిలిచాడు. విగ్రహవాదికుడుగా ఉన్న అబ్రహాముని పిలుచుకున్నారు ఆయన. అబ్రహామా, ఆది కాలంలో వచ్చాము. అబ్రహామా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి నీవు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు ప్రయాణమై నీవు వెళ్ళిపో అని దేవుడు అబ్రహామునికి పిలిచాడు. అబ్రహాముని పిలిచాడు దేవుడు. అబ్రహామును పిలుస్తున్నప్పుడు తమకు 75 సంవత్సరాలు ప్రయాణం పిలువబడ్డాడు. అబ్రహాముకి దేవుడు ఆయన పిలుపు వాగ్దానములతో కూడిన పిలుపు. దేవుని వాగ్దానం మనుషులు ప్రమాణాలు చేస్తే అవి వమ్మిచ్చబడతాయి. మాట నెరవేర్పుగా ఉండకపోవచ్చు. మనుషుడు మాట ఇస్తే ఆ మాటలో నిలకడలేకపోవచ్చు. ఆ మనుషుడు భక్తుడిగా అయినా కావచ్చు, భక్తిహీనుడైనా కావచ్చు, నీకు ఉన్నవాడైనా కావచ్చు, నీకు కానివాడైనా కావచ్చు, కానీ అతడు ఇచ్చే మాట ఆ మాట మీద నిలబడలేకపోవచ్చు. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మాటలు మారవచ్చు, చాస్తిలో మారవచ్చు. కానీ దేవుడు మాటిస్తే ఆయన మారని, మార్పు లేని దేవుడు. ఆయన వాగ్దానాలు ఎన్నటెన్నటికీ స్థిరం. దేవుడికి స్తోత్రం. ఆ వాగ్దానాలు కేవలం వాగ్దానాలే కాక ఆ వాగ్దానాల ఫలాలుగా మార్చి నీ ఒడిలో, నీ జీవితంలో, నీ ఎదుట వాగ్దానాల ఫలాలను అనుభవించేటట్లుగా చేసేటటువంటి గొప్ప దేవుణ్ణి నీవు ఆశ్రయించావు. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేసి అబ్రహాముకి వాగ్దానం చేశారు. ఆయన వాగ్దానాలు ఫలాలతో, ఆయన ఇచ్చినటువంటి పిలుపు వాగ్దానాలతో కూడిన పిలుపుగా చూస్తున్నాము. దేవుడు నిన్ను పిలిచారు. ఎక్కడి నుండి? చీకటిలో నుండి. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు నిన్ను పిలిచారు. ఎందుకో? ఆయన గుణాతిశయములను ప్రోత్సాహపరచడానికి. ఆయనకు ఒక గుణం ఉంది, దేవునికి ఒక గుణం,
ఏమిటి? దైవ గుణం, దైవ లక్షణం. ఆ దైవం దేవునికి గుణగణాలు. ఆ దేవుని యొక్క గుణం దయాగుణం, ప్రేమాగుణం, సాత్వికం, దీర్ఘశాంతము, ప్రేమతత్వం, ఇవన్నీ దేవుని యొక్క గుణాలు. క్షమాగుణం, రక్షణ గుణం. కాబట్టి ఇలాంటి ఆయన గుణము గుణాన్ని బట్టి నీవు అతిశయించాలి. ఎందుకు అతిశయించాలి? నీవు నమ్ముకొనిన నీ దేవునికి ఉన్న గుణ లక్షణాలు ఈ ప్రపంచంలో ఏ ఇతర మతాల వారికి కానీ, ఏ ఇతర దేవుళ్ళు దేవతలను పెట్టిన వారికి కానీ, నీవు నమ్మిన నీ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క గుణం ప్రపంచంలో ఎవరికి నీ లేదు. కాబట్టి నీవు అతిశయించాలి. దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప ప్రపంచ చరిత్ర కలిగినటువంటి గుణగణాలు కలిగిన దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు, దేవుణ్ణి నీవు నమ్ముకొని ఉన్నావు. అటు ఆయన యొక్క గుణము ఏడలని అతిశయించి ఆ గుణ అతిశయములను నీవు ప్రోత్సాహపరచాలి. నీవు నమ్మిన దేవుడు రక్షణ రక్షించడానికి ఆయన సమర్థుడు, స్వస్థపరచడానికి ఆయన సమర్థుడు, నీకున్న చికాకుల నుంచి విడిపించడానికి ఆయన సమర్థుడు. మరణించిన తర్వాత ఆ మరణాన్ని జీవంగా మార్చి ఆ జీవాన్ని నిత్య జీవంగా ఆయన నీకు అనుగ్రహించడానికి ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఇంత అతిశయం కలిగినటువంటి దేవుడు, ఇంత గుణాతిశయము కలిగిన దేవుడు భూప్రపంచంలో. ఆయన అన్ని నామముల కన్నా హెచ్చైన నామం, పరిణామము కలిగినటువంటి దేవుడు. ఆదరణ లేనికి ఆదరించే తండ్రి, ఆదుకునే తండ్రి, స్వస్థపరిచే తండ్రి, ఆయనకు విడుదలనిచ్చే తండ్రి, నీకు సమస్తమును ధారాళంగా అనుగ్రహించే తండ్రి ఆ తండ్రి. ఆ తండ్రిని నీవు పరచుడు పరచు నిమిత్తం, ఆయన నీవు మహిమపరచు నిమిత్తం, ఆయన నీవు ప్రకటించు నిమిత్తం, నీ తండ్రిని గురించి నీవు సాక్ష్యమిచ్చే నిమిత్తమై దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు. ఆయన నిన్ను పిలుచుకున్నారు. పిలిచిన ముఖ్యమైన ఉద్దేశం అది, ముఖ్యమైన ఉద్దేశం అది. అబ్రహామును పిలిచి నీ దేశాన్ని విడిచిపెట్టి రా అన్నాడు. దేశాన్ని విడిచిపెట్టి వస్తూ వస్తూ లోతును వెంటబెట్టుకొని వచ్చాడు. దేవుడు అబ్రహాముతో చెప్పింది, తను మాత్రమే దేవుడు పిలిచాడు. ఎందుకు అని అంటే, మానవుడు తన తల్లిగర్భములో పిండముగా రూపింపబడకమునిపై ఎవరు ఆయనకు లోబడతారో, ఎవరు ఆయన చిత్తాన్ని జరిగిస్తారో, ఎవరు ఆయన పిలుపును లోబడి ఆయన సన్నిధిలో కొనసాగుతారో, మానవ హృదయమును ఎరిగిన దేవుడు, మానవుడు సృజింపబడకమునిపై వారి స్థితి గతిని ఎరిగిన దేవుడు. అందుచేత వారి మతిని ఎరిగి అబ్రహామును పిలిచారు. ఆయన మిగిలిన సోదరులు ఉన్నారు, వాళ్ళు ఆయన మాట వినలేవారు. ఫరో ఉన్నాడు, తన హృదయ స్వభావాన్ని బట్టి కఠినుడు. నబుకద్నెజర్ రాజు ఉన్నాడు, తన హృదయ స్వభావాన్ని బట్టి కఠినుడు. వారి హృదయ స్వభావాన్ని బట్టి ఆయన పిలుస్తున్నప్పుడు ఆ పిలుపును ఉపయోగించుకొని, ఆ ఉన్నతమైనటువంటి పిలుపు, రాజులకు లేని పిలుపు, ధనవంతులకు లేని పిలుపు, భాగ్యవంతులకు లేని పిలుపు, ఈ పిలుపు ఒక ఆధ్యాత్మిక నూతన మలుపుగా ఈ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నారు. ఈ రోజున అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాంతో పాటు లోతు కూడా వచ్చాడు. దేవుడు వారిని బహుగా ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించారు అని అంటే అంతగా ఆశీర్వదించారు. ఆ చుట్టుప్రక్కల ఉన్న వారిలో అబ్రహాముకు ఉన్న ధనధాన్యాది మనం వాక్యంలో చూస్తాం. చూడండి ఒక మాట, ఆది కాండము 11వ అధ్యాయం ఎన్నో వచ్చిన 2వ వచనం 11:2 అబ్రహాము వెండి బంగారమును పశువులను కలిగి, 11వ వచనం అబ్రహాం తన కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంట పెట్టుకుని ఐగుప్తు నుండి నగబూనకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారమును పశువులను కలిగి బహుధనవంతుడైందెను. అతడు ప్రయాణం చేయుచు దక్షిణ దేశం నుండి బేతెలుగు, బేతెలుగు ఐదు
మధ్య ఉన్న తన గుడారమును మొదటిన స్థలమునకు వెళ్లి అక్కడ ఒక బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాం దేవుడు పిలిచినప్పుడు దేవుని పిలుపుకు లోబడి దేవుడు కనాను దేశమునకు వెళ్ళమని చెబితే కనాను దేశానికి వెళ్ళి అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా ఉండడం వలన దేవుడు అబ్రహాంకు ఒక చిన్న పరీక్ష పెట్టారు. ఆ పరీక్ష ఆ పరిశీలన ఏమిటి అని అంటే కనాను దేశమును రాగానే కరువు కనిపించింది. దేవుని పరీక్ష అబ్రహాము దేవుని వైపు చూస్తాడా కరువు వైపు చూస్తాడా కాలం వైపు చూస్తాడని దేవుడు అనుకున్నాడు. అందుచేత కాలాన్ని కరువు కాలంగా మార్చాడు దేవుడు. కాలములు సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి, ఋతువులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. సమృద్ధికరమైన కాలము రావాలన్నా కరువు కాలము రావాలన్నా ఆయన ఆధీనం, ఆయన అనుమతిస్తేనే సకలము జరుగుతుంది. దేవుడు కనాను దేశానికి అబ్రహామును పిలిచినప్పుడు అక్కడ ప్రార్థన చేస్తే భయంకరమైన కరువు పదవచనంలో మనం చూస్తాం. రెండవ పదవచనంలో అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశము నివసించుటకు అక్కడికి వెళ్ళాను. దేవుడు ఊరు అనేటటువంటి ప్రాంతం నడుస్తుంది, ఆ ప్రాంతంలో ఊరు అనేటటువంటి పట్టణం నుండి అబ్రహామును దేవుడు పిలిచాడు. కనాను దేశానికి దేవుడు పిలిచాడు. 11,200 మైళ్ళ దూరం ఈ ఊరు అన్న ప్రాంతానికి కనాను దేశంలో ఉన్న మధ్య దూరం 11,200 మైళ్ళు సుమారుగా. దేవుడు ఎందుకు అంత దూరాన ఆయన పిలిచారు అని అంటే ఆ మెసపటోమియా ప్రాంతంలో భయంకరమైనటువంటి విగ్రహారాధన ఉండింది, దేవునికి అవిధేయులుగా ఉన్న ప్రాంతం అది. అంటే దేవునికి అవిధేయులుగా ఉన్న వాళ్ళ మధ్యలో, వాళ్ళ దాపులో, వాళ్ళ దగ్గరలో నీవు నేను ఉండడము ఆయన ఇష్టము కాదు. కారణమేమిటి? మానవుడు సహవాస జీవి. మానవుడు ఏ సహవాసంలోనైతే ఉంటాడో అదే సహవాసపు దోషములు ఆ వ్యక్తులు ప్రభావితం చేసి ఈ మనిషి కూడా సహవాసానికి లోనైపోయి అందులో కలిసే ప్రమాదం ఉంటుంది. అందుచేత దేవుడు 11,200 మైళ్ళ దూరంలో ఆ వ్యక్తిని ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశం. అపొస్తలుడైన పౌలు గారు కూడా ఆయన పేతురు గారు ప్రసంగించే మొదటి శతాబ్ద కాలంలో మీరు మూర్ఖులకు, అపొస్తలుడైన 2:20లో మీరు మూర్ఖులకు ఈ తరము వారి నుండి వేరై రక్షణ పొందండి అన్నారు. వేరవ్వడం దేవుని చిత్తం. హల్లెలూయా. ఎక్కడి నుండి ఎక్కడి నుండి వేరవ్వాలి? లోకం నుండి, లోక సహవాసములో నుండి, చీకటి సంబంధంలో నుంచి, వ్యభిచారంలో నుంచి, దొంగల్లో నుంచి, ప్రతి విధమైన కూలికారులో నుంచి, మసలు మమ్మసలు చెప్పుకునే వాళ్ళలో నుంచి, అప్పుడప్పుడు మాటలు చెప్పుకునే వాళ్ళలో నుంచి, రకరకాల దుర్భాషలాడే వాళ్ళలో నుంచి, అవిశ్వాసంలో నుంచి నీవు ప్రత్యేకంగా వేరవ్వాలనేది దేవుని యొక్క చిత్తం. నీతికి దుర్నీతికి సంబంధం, నీతికి దుర్నీతికి సంబంధం, అవిశ్వాసతో విశ్వాసికి సంబంధం లేదు, క్రీస్తుకి విగ్రహానికి సంబంధం లేదు. నిర్జీవ క్రియలను వెంబడించే వాళ్ళు, ఒక బొమ్మలు మొక్కే వాళ్ళు, జీవము కలిగిన దేవుణ్ణి ఆశ్రయించేది మనం. దేవుడికి స్తోత్రం. అలాంటి వారితో సహవాసం చేస్తే, త్రోగుబోతులతో సహవాసం చేస్తే త్రోగుబోతులు అవుతావు, తిరుగుబోతులతో సహవాసం చేస్తే తిరుగుబోతులు అవుతావు. వాళ్ళతో కలిసినడం అనటం లేదు, కానీ వాళ్ళ యొక్క సహవాసము అనేది ఉండకూడదు అని దేవుడి వాక్యము మనల్ని హెచ్చరిక చేస్తుంది. ఈ పండు తిను తినమున నిశ్చయముగా చస్తావు అని దేవుడు అన్నాడు. ఎందుకో ఆ పండు తింటే ఏమవుతుంది అని అంటే దాని యొక్క దోషము నీ వారికి వస్తుంది, దాని ప్రభావము నీ వారికి వస్తుంది. అందుచేత నువ్వు వేరవ్వాలనేది దేవుని చిత్తం. వేరుగా ప్రత్యేకంగా ఉండడం
రాజ్యం అనేది దేవుని చిత్తం. అబ్రహాము తన ప్రాంతంలో తన జనంలో వాళ్ళ యొక్క సావాసముల నుంచి ప్రత్యేకంగా దేవుడు పిలిచాడు. ఈ రోజు ప్రత్యేకంగా పిలువబడిన మనిషివి, లోకములను ప్రత్యేకంగా పిలువబడిన మనిషివి. లోకులతో, త్రాగుబోతులతో, రకరకాల జోదగాలతో నీవు మమేకమై తిరుగులాడుతూ ఉంటే ఆ పాప దోషం మరింత కోరాతి కోరం అనే సంగతి ఈ రోజు నువ్వు గుర్తించాలని దేవుడు వాక్యం. సౌలు ఎందుకు, ఎందుకు సౌలు దీనికో పర్వతం మీద దిక్కు లేని సౌలు తెచ్చాడో తెలుసా? సౌలు ఒక నూతనమైనటువంటి పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా, నూతన ప్రవక్తగా పేరు పెట్టి పిలవబడిన వ్యక్తిగా మొదటి రాజుగా సౌలుని మనం చూస్తాం. దేవుడు రాజునికి ఇచ్చేటటువంటి ఆధిక్యతే కాకుండా మరలా మరొక నూతనమైన యాజకులకి ఇచ్చేటటువంటి ఆధిక్యతను కూడా దేవుడు సౌలుకి ఇచ్చాడు. ఒక నూతన ఆత్మతో నింపబడిన వాడై సౌలును ప్రవక్తలు ఒకడాయనా అనేటటువంటి సామెత సౌలులో పుట్టింది. ప్రవక్తలుగా ఉండేటందుకు సౌలుకి ఇచ్చాడు, అదే మాదిరిగా రాజుగా ఉండే అర్హతను కూడా సౌలుకి ఇచ్చాడు. కానీ సౌలు ఏం చేశాడు? లోకాన్ని ఆశ్రయించాడు. లోకాన్ని ఆశ్రయించిన సౌలు రాజ్యం కోల్పోకపోగా రాజ్యాన్ని జనులు, ఏ జనుల కోసమైనా, ఏ రాజ్యం కోసమైనా తగతలాడాడో అదే రాజ్యం తనకు తగ్గకుండా పోయింది. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రభువే యేసుక్రీస్తు అన్నారు, నీవు దేనినైతే ప్రేమిస్తావో దేనికోసమైతే నువ్వు తగతలాడతావు అది నీకు నిలవదు అన్నారు ఆయన. దేవుని కొరకు నేను దేన్ని పొగట్టుకుంటావు అది నీకు దక్కుతుంది. దేవుని కొరకు నీవు నీ కొరకు దేనైతే నీవు సంపాదించుకోవాలని ప్రయత్నిస్తావో అది నీవు పొగట్టుకుంటావు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు. అందుచేత ఈ అబ్రహాము దేవుని పిలుపును విడిచిపెట్టి అక్కడ కరువు సంభవించిన వెంటనే కనాన్ దేశానికి వెళ్ళి కరువు వచ్చింది. కానీ ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నేనేం చేయాలి నాయన, ఈ కరువు పరిస్థితుల్లో నీవేమో సమృద్ధి కలిగిన ప్రాంతాన్ని ఇస్తానని వాగ్దానం చేశాను తండ్రి, నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి కరువు వచ్చింది అని ప్రార్థన చేసినట్లయితే దేవుడు కరువును సజీవులుగా కాపాడగలిగిన శక్తివంతుడు ఆయన. ఇజ్రాయెల్ ప్రజలు 200,000 మందిని అరణ్యంలో కారు వాపు లేక పట్ట మాయక నూతనమైనటువంటి వ్యక్తులుగా ఆయన మహిమతో అరణ్యంలో 40 సంవత్సరాలు 200,000 మందిని పోషించిన కన్న తండ్రి ఆయన. దేవునికి స్తోత్రం. 200,000 మందికి పోషణ ఆహారం సిద్ధపరచడం అంటే ఎన్ని కోట్ల రూపాయలు అవుతాయో మీరు ఆలోచన చేయండి. ఒక్కరోజు 200,000 మందికి పెట్టాలి ఆహారం పెట్టడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయో ఆలోచన చేయండి. అలాంటిది ఒక్కరోజు కాకుండా 40 సంవత్సరాలు ఏకగ్రీవ్యంగా ప్రైజ్ ద లార్డ్ ఉదయము సాయంత్రము ఏ రోజుకి ఆ రోజే వారిని పోషించిన కన్న తండ్రి. వారి బట్టలు మాయలేదు, కాలు వాపు రాలేదు. అంటే ఈ కాలి నరుల కాలి సత్తువ తక్కలేదు. ఆ విధమైనటువంటి మహిమ దేవుడు చూపించగలిగినటువంటి కన్న తండ్రి. చప్పుడు కొట్టి దేవుడు నామని ఏ బాధలో ఉన్నావు, ఏ శోధంలో ఉన్నావు, ఏ అవసరతలో ఉన్నావు, ఈ అవసరత నిమిత్తం నీ తండ్రి, ఈ తండ్రి సమృద్ధి కలిగిన తండ్రి, నీవు ఆరాధించే తండ్రి ఎవరు తెలుసా? లేనివారు కారాయనా ఆయన సర్వ సమృద్ధి సకలము ఆయన దగ్గర ధారాళంగా ఉంది. సర్వకృపానిధి సకల చేయగలవు.
తన జీవితంలో మనం చూస్తాము. ఐగుప్తు దేశానికి వెళ్ళాడు కరువును చూసి భయపడి. కరువు కలకాలం ఉంటుందా? కలిమి కలకాలం ఉంటుందా? ఏది ఇష్టం? కలిమి కలకాలం ఉంటుందా? కరువు కలకాలం ఉంటుందా? అన్నిటినీ మార్చగలిగిన దేవుడు పరిస్థితులన్నిటినీ మార్చి విప్లవాత్మకమైన జ్వాలలతో, ఉజ్జీవ జ్వాలలతో, మేలులతో నీ హృదయాన్ని తృప్తిపరచగలిగిన కథ తండ్రి. ఆయన తండ్రి దగ్గర ఎంతో సమృద్ధి ఉంది. పందులు మేపే వ్యాపారి దగ్గర ఏముంది? పందులు పొట్టు తప్ప. పందులు మేపే వ్యాపారి దగ్గర పందులు పొట్టు తప్ప ఆహారం ఉందంటారా? చెప్పండి, ఆహారం ఉందా? ఆహారం లేదు. తండ్రి దగ్గర ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము ఎలా దొరుకుతుందట? సమృద్ధిగా దొరుకుతుంది. తండ్రి దగ్గర అన్నము, పందులు వ్యాపారి దగ్గరేమో పందులు పొట్టు ఉంది. పందులు పొట్టును ఆశించి వెళ్ళిపోయాడు. పొట్ట నిండక ఆకలితో అలమటిస్తూ తండ్రి గుర్తుకు వచ్చి మరలా తండ్రిలో చేరిపోయాడు చిన్న కుమారుడు. ఈరోజు లోకంలో ఉన్నదంతా ఇలాంటి భయంకరమైన పొట్టే. జీవము లేదు, నిర్జీవమైనటువంటి, జీవము లేని నిర్జీవమైన క్రియలు, జీవము లేని ప్రతిమలు, జీవము లేని విధానాలు, సత్యము లేని అసత్యములు, అజ్ఞానములు, అంధకారములు, మూఢత్వంలో మగ్గిపోతుంది లోకం. ఈ విధంగా దేవుని పిలుపు ప్రతిఘటించి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు అబ్రహాము తన స్వనిర్ణయంతో. మళ్ళీ అక్కడ ప్రతికూలంగా ఉండటాన్ని బట్టి తిరిగి వచ్చాడు. తిరిగి తాను దేవుడు పిలిచినటువంటి ఉన్నతమైన పిలుపును గుర్తించాడు. ఈ రోజున పడిపోవడం తప్పు కాదు, కానీ పడిపోయిన స్థలంలో ఉండడమే తప్పు, ఉండడమే పాపం. ఈ రోజు ఏ విషయంలో పడిపోయావు కుమారుడా, సహోదరుడా, సహోదరి, ఏ విషయంలో పడిపోయావు? ఆ పడిపోవడం పాపం కాదు, కానీ ఆ పడిపోయిన స్థలంలోనే ఆగిపోవడం పాపం. నీవు తిరిగి లేచి నీ తండ్రి నీకు పిలిచిన స్థలం, నీ తండ్రి నీకు చూపించిన స్థలం, నీ తండ్రి నీకు అనుగ్రహించిన ఆ గొప్ప సుబోధ, ఏ పవిత్రమైన బోధ వల్ల నువ్వు ప్రభావితం చేయబడ్డావు, ఏ సహవాసమును కట్టబడ్డావు, ఆ ఉన్నతమైన ప్రభువును స్వీకరిస్తూ ప్రార్థన సహవాసం నిన్ను ఆహ్వానిస్తుంది నేటి దినాన. అబ్రహాము అదే సహవాసంలో ఉన్నాడు హెబ్రోన్. మళ్ళా తిరిగి వచ్చి బలిపీఠము కట్టాడు. బలిపీఠము అనుభవం, బలిపీఠం అనగా ప్రార్థన. ఎక్కడ ప్రార్థన ఉండదు అక్కడ చికాకులు, ఎక్కడ ప్రార్థన ఉండదు అక్కడ కరువులు. కనాన దేశానికి వచ్చి అతను చూసినప్పుడు, కనాన దేశానికి వచ్చి చూసినప్పుడు భయంకరమైన కరువు కనిపించినట్లుగా మనం చూస్తున్నాము. అదే ప్రార్థన చేసి మొదట ఉన్నటువంటి స్థలంలో ప్రార్థన చేసి చూసినప్పుడు గొప్ప సమృద్ధిగా అతని జీవితంలో కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాము. ప్రార్థన లేని కుటుంబాలు, ప్రార్థన లేని గృహాలు తయ్యాల నిలయాలు. ఎక్కడైతే ప్రార్థన ఉండదో, ఏ ఇంట్లోనైతే ప్రార్థన జరగదో, ఏ ఇంట్లోనైతే ప్రార్థన ఉండదో, అక్కడ దయ్యానికి ఆస్థానం, దయ్యపు సింహాసనాలు ఎన్నో ఉంటాయి అనడానికి కోకొలలుగా కుటుంబాలలో ప్రతి దినము నిత్యము జరుగుతున్న కుటుంబ పోరును బట్టి మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ జాగ్రత్త, జాగ్రత్త ఆలోచన చెయ్యండి. యేసు ప్రభువు గారు చెప్పారు, ఎక్కడైతే ప్రార్థనలు అపవాదం అనుకుంటుందట, అపవాదాత్మక మనిషిని విడిచిపెట్టేయాలి, తర్వాత అది విశ్రాంతి వెతుకుచు. నీరు లేని చోట తెరుచడం, నీరు అంటే దేవుని వాక్యం, దేవుని ప్రార్థన, దేవుని సన్నిధి. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉండదో ఆ కుటుంబము దయ్యాల నిలయం. కనుక ప్రార్థన, దేవుని సన్నిధిలో ప్రార్థన ఉంటే, కుటుంబంలో ప్రార్థన ఉంటే ప్రార్థన అపవాది కళ్ళకు పొగ వంటిది, అపవాది పళ్ళకు పులుసు వంటిది. కనుక అపవాది క్రియలు మీరు ఉత్తముగా ఎలా ప్రార్థించవాలని మీకు తెలియదు, కానీ
చూచి కలత చెంది ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. మళ్ళా ప్రార్థన చేసినప్పుడు తన మొదటి స్థానం ఏమిటో జ్ఞాపకం వచ్చింది, దేవుని పిలుపు జ్ఞాపకం వచ్చింది. అందుచేత అబ్రహాము గొప్ప సంపన్న కలిగినటువంటి వ్యక్తిగా, వెండి బంగారము పశువులు కలిగినటువంటి గొప్ప సంపన్నమైన వ్యక్తిగా మనం అబ్రహాము జీవితంలో చూస్తున్నాం. కానీ ఎన్నడూ కూడా అంత వెండున్నా, అంత బంగారం ఉన్నా, అంత సంపద ఉన్నా అబ్రహాము ఎన్నడూ కూడా వాటి అందు అత్యయించిన వాడు, వాటిని బట్టి గర్వించిన వాడు, వాటిని బట్టి పొగరగా మాట్లాడిన వాడు కానే కాదు. ప్రియమైన వాళ్ళ, వాటిని బట్టి కన్నులు నెత్తికెక్కిన పరిస్థితులు కానే కావు. ఈనాడు కాస్త కలిగితే కన్నులు నెత్తికొచ్చిన వారి తరము కలదని వాక్యం మనం చూస్తున్నాం. కాస్త కలిగి ఉంటే, కాస్త కలిగి ఉంటే కన్నులు నెత్తికొస్తాయి. కాస్త కలిగి ఉంటే మొదటి ప్రేమ మర్చిపోతాం, మొదటి దేవుని సహవాసం విడిచిపెడతాం, హరిపరిణతాలుగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అబ్రహాము జీవితంలో అంత కలిగి ఉన్నా ఈనాడు కూడా తన కలిగిన దాన్ని బట్టి అతిశయించిన వాడు కాడు. తనకు కలిగిన దాన్ని బట్టి ప్రార్థన చేయవాడుగా మనం చూస్తున్నాం. అందుకని అతడు మనం చూస్తే అంత కలిగి ఉన్నప్పటికీ అతడు గుడారాలు వేసుకునేవాడట. గుడారాలలో నివసించేవాడు, గుడారంలో. కానీ లోతు జీవితంలో కూడా అబ్రహాముతో ఉంటున్నాడు కాబట్టి లోతుకు జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదించారు. లోతు జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. కానీ లోతులో అబ్రహాముకు ఉన్నటువంటి భక్తి లేదు. లోతు భక్తి అంతా తన ఎదుట ఉన్న సంపద మీద ఆధారపడి ఉంది. లోతు భక్తి అంతా తాత్కాలిక భౌతిక ఆశీర్వాదాల మీద ఆధారపడి ఉంది. లోతు భక్తి ఆశీర్వదిస్తే దేవుడు అంటాడు అదే ఆశీర్వాదాలు కాస్త ఎగదానమైతే, వెనకైతే, అవి రాకపోతే ఈ దేవుడే దేవుడు అని మళ్ళా మంది మనసు మార్చుకొని దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి లోతు యొక్క ఆధ్యాత్మిక అధోగతి. అబ్రహాము మాత్రం తనకు ఏ ఉన్నా లేకున్నా, తను ఎక్కడికి వెళ్ళినా దేవుని పవిత్రమైన పాదాలను విడిచిపెట్టేవాడు కానీ కాదు. అయితే అబ్రహాము నుండి ఎప్పుడు విడిపోవాలా అని లోతు ఆలోచన చేస్తున్నాడు. అబ్రహాము నుండి, ఈ ప్రార్థన నుండి ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? ఎందుకు అబ్రహాము లేస్తే ప్రార్థన అంటున్నాడు, లేస్తే ప్రార్థన అంటున్నాడు. ప్రార్థన జీవితం, దేవుని అందరి భయభక్తులు, దేవునితో నడవాలి అని అంటున్నాడు. ఉన్నా లేకపోయినా కరువైన కష్టమైన దేవునితో ఉండాలి అనే అనుభవము అబ్రహాములో కలిగింది. ఇలాంటి శుభోదన చేస్తూ ఉంటే ఆ బాధలు కాస్త ఎఫెక్ట్ గా అనిపించాయి లోతుకి. లోతు బాధ అంతా కూడా ఏ సంబంధమైన ఆశీర్వాదాల మీదే. తన బ్రతుకు ఎలాగైనా ఉన్నాయి, తన జీవితం ఎలానా ఉన్నా, ఎలాగనైనా ఉన్నాయి, నీవు దేవుడి దగ్గరకు వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వచనాలే తప్ప ఈ బ్రతుకు మార్చుకో, జీవితాన్ని సరిదిద్దుకో, మారు మనసు పొందుకో అనేటటువంటి రక్షణకు సంబంధించిన మాటలు లోతు జీవితానికి పడవండి. అందుచేత ఈ లోతు నుండి, లోతు అబ్రహాము నుండి ఎప్పుడు విడిచిపోవాలా, విడిచిపోవాలా, విడిచిపోవాలి సమయం కొరకు, కారణం కొరకు వెతుకుచూ కనిపెడుతున్నాడు లోతు. దేనికోసం చెప్పండి, దేనికోసం చెప్పండి, కాస్త దొరికితే చెప్పండి. దేనికోసం? కారణం కోసం, కారణం కోసం, కారణం కోసం. ఏ కొంచెం కారణం దొరికినా అబ్రహాము నుండి చీలిపోవాలి అని అనుకుంటున్నాడు, కారణం కోసం. ఈ రోజుల్లో కూడా ఏ చిన్న కారణం దొరుకుద్దా, ఏ చిన్న మాట దొరుకుద్దా అని ఆలోచన చేస్తున్నారండి చాలా మంది. ఏ చిన్న మాట దొరికితే, ఏ చిన్న కారణం దొరికితే విడిచిపెట్టి వెళ్ళిపోదామని ఆలోచన చేస్తున్నారు లోతువలే, లోతువలే. ఎంత లోతైన హృదయం లోతుందంటే అంత లోతైన హృదయం లోతుంది. ఆ లోతు మనకు తెలియకపోవచ్చు, కానీ అగాధ లోతులను ఎరిగిన దేవునికి తెలుసు, దేవునికి స్తోత్రం. లోతు ఆలోచన పుట్టింది లోతుకి అబ్రహాము నుండి విడిచిపోవాలి అని. క్రీస్తు ఎప్పుడైతే ఆలోచన పుడుతుందో, మొట్టమొదటిసారిగా పుట్టేది ఏంటంటే ఆలోచన. మానవ జీవితంలో మొట్టమొదటిసారిగా పుట్టేది ఆలోచన. అందుకే దావీదు మహాభక్తుడు అలా అన్నాడు ఆయన మొదటి కీర్తనలో,
ఆలోచన చొప్పున ఏ ఆలోచన దుష్టుల ఆలోచన మనిషి పుట్టేది ఆలోచన ఆ దురాలోచన దురపాలోచన దుష్టుని ఆలోచన దుష్టుల ఆలోచన ఆ దుష్టపు ఆలోచన కలిగి అబ్రాహం నుంచి ఎలా వెళ్ళగలదా అబ్రాహం నుండి ఎలా వెళ్ళగలదు కాదని దుష్టుని ఆలోచన కలిగింది ఎవరికి లోతుకి ఆ ఆలోచన కలగడానికి మెయిల్ వాళ్ళ మధ్యలో ఉన్నది ఆస్తి ఏమున్నది చెప్పండి ఆస్తి వారు మన వాక్యం చెప్తాం వారు కలిసి నివసించలేనంతగా విస్తారమైన ఆస్తి వారికి ఉండేది కలిసి నివసించలేనంత ఆస్తి అంటే ఆస్తి వారు కలిసి నివసించలేకుండా చేసింది అని కాదు అర్థం అది ఆస్తి పాపమా ఆస్తి తప్ప లేదా ఆస్తి ఇచ్చిన దేవుని తప్ప ఆస్తి లేకపోతేనేమో అల్లాడిపోతున్నారు ఆకలి కేక ఆకాశాన్ని కంటే అంతగా ఆస్తి ఉంటేనేమో దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని కనుసైదలో లేనంతగా కానంతగా దూరంగా పారిపోయే పరిస్థితి ఏమి తీసాలి మానవ దుస్థితి మానవ పరిస్థితి దేవుడు ఆస్తి ఇస్తే ఆ ఆస్తి దేవుడు ఇచ్చినటువంటి ఆస్తిని బట్టి ఇంకా దేవుణ్ణి ఎంతో హత్తుకొని దేవుణ్ణి ఆరాధించాలి నాకు ఆ విధంగా లోతు వెళ్ళిపోయాడు వచ్చిన కారణంతో విడిపడు వెళ్ళిపోయి దేవుని చూశాడట సుధమ గుమ్మరణ చూశాడు ఆయన అప్పటికే ఆస్తి పాస్తులు ఉన్నాయి ఇంకా ఎందుకంటే సుధమ గుమ్మరణ ఆస్తి పాస్తులు అప్పటికే ధనవంతుడే లోతు అయినా తన మనసు అంతా దేని మీద ఉంది ధనం మీద ఉంది ఆస్తి మీద ఉంది అది చేత మళ్ళా సుధమ గుమ్మరణ వైపు పోయినాడు అప్పుడు ఆమె విడిచిపెట్ట పూర్తి కాదు అక్కడ ఏ ఆస్తి మీద అయితే నమ్ముకున్నాడు ఆస్తి అతను దక్కిందా ఆస్తిని పట్టుకొని చెర పట్టుకొని తీసుకొని వెళ్ళారు రిక్త హస్తాలతో సుధమ గుమ్మరణాలు విడిచిపెట్టి కొట్టు పట్టులతో కనీసం వెనక దిగే ఒక్కబడి జాగ్రత్త కాల్చి పడేస్తా అన్నారు దేవుడు వెనక దిగు చూస్తే కాల్చి పడేస్తా అన్నాడు అవును కదా వెనకకు చూడకు సుధమ గుమ్మరణ వైపు చూడకు అది అబ్రహాము యొక్క మనవిని బట్టి ఏం సాధించాడు ఏం సంపాదించాడు రిక్త హస్తాలతో బోడిదే బోడిదే మిగిలిపోయింది జాగ్రత్త దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతే దేవుని సహవాసం విడిచిపెట్టిపోతే మిగిలేది బోడిదే ఏం మిగిలింది అందుకని దేవుని సన్నిధిని ఇచ్చేటప్పుడు గొప్ప బహుమానం ఆయన సన్నిధిలో నీవు నిలిచి ఫలిస్తే ఎక్కడ కోల్పోయామో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎదిగితే దొరుకుతుంది దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు స్తోత్రం ఆయన దేవుని సన్నిధిలో మాతో ఎంతవరకు మీరు మాట్లాడిన మీ అమూల్యమైన సహవాసము ప్రభువా విషయాల కొరకు ఇస్తున్నాను నీ సహవాసంలో మేము అందరం ఉండాలని ఆశపడుతున్నాం ప్రత్యేకంగా మాతో మీరు మాట్లాడిన మీ సందేశం కొరకు ఇస్తున్నాను వీళ్ళందరి నిండాలుగా దీవించమని యేసయ్య శక్తిగల నామమున కోరుకుంటున్నాము తండ్రి ఆమేన్ అందరికీ వందనాలండి.